అందరికీ నమస్కారం వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 నేను మీ మనోజ్ ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన విఘ్నాలన్నీ తొలగిపోవాలని రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ దయ్యాలు వేదాలు వల్లేస్తాయి అర్థమైందా దయ్యాలు ఆంధ్ర రాష్ట్రంలో వేదాలు వల్లేస్తాయి ఎవరైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి 43500 కోట్ల రూపాయలు ఈడి సిబిఐ చేత సీజ్ చేయించుకొని 31 అవినీతి కేసుల్లో మొత్తం 38 కేసులతో అత్యంత అవినీతి కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న ప్రముఖ అవినీతి పరుడు జగన్ గారు చట్టం ఎవరికి చట్టం కాదని నీతిని నిజాయితీని అవినీతిని ఒక్క ఆధారం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క పోలీస్ వ్యవస్థని సిఐడి వ్యవస్థని ఉపయోగించుకొని అక్రమంగా 14 రోజులు రిమాండ్ లో కూర్చోబెట్టి ఈ రోజుకి మనీ ట్రయల్ గాని ఈ రోజుకి ఆయన సంతకాలు పెట్టింది ఎక్కడని గాని ఈ రోజుకి అసలు ఎక్కడ అవినీతి జరిగిందనేటువంటి ఏ ఆధారాన్ని బయట పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి బటన్ల నొక్కడానికి వెళ్లి పిచ్చి బట్టినోళ్ళలాగా మాట్లాడుతున్న పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి మీరందరూ గమనించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయాన్ని ఎవరైతే బురదలో పందిలాగా పొర్లాడి అవినీతి అనే బురదలో ఆ బురదని నీతి పరులకు కూడా అంటించాలనుకుంటున్నారో వాళ్ళే ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతున్నారు దీన్ని చూస్తే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో జగన్ రెడ్డి అనిపిస్తుంది ఈ రోజు ట్వీట్ కూడా వేశాడు జగన్ రెడ్డి ఇదిగో చూడండి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద విఘ్నం అతి పెద్ద దరిద్రం అతి పెద్ద శని నువ్వేనని నిన్ను ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన విఘ్నాన్ని తొలగించాలని ఆ వినాయకుడిని మేము కూడా కోరుకుంటున్నాం రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఈ విఘ్నం ఎక్కడ ఉండకూడదు అయ్యా ఎక్కడో తీసుకెళ్ళి నువ్వు తగిన ప్లేస్లో పెట్టయ్యా విఘ్నేశ్వర అని కోరుకుంటున్నాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ సంబంధించి డిబిటీ సిస్టంలో డబ్బులు కొట్టడానికి బటన్లు నొక్కడానికి కాపు నేస్తాం డబ్బులు కొట్టడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేయటం అది కొత్తగా జరిగిందేం కాదు ఆయన ఎప్పుడు బటన్ నొక్కడానికి వెళ్ళినా ఆ పెద్ద మనిషి అంటాడు దత్తపుత్రుడు అంటాడు లోకేష్ అంటాడు ఇలా ఆయన బటన్ నొక్కడానికి ప్రోగ్రాం పెట్టుకొని వీళ్ళందరి మీద రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేస్తూ కూడా జగన్ రెడ్డి నీ మొహాన్ ఎందుకో నాకు ప్రేతకళ కనపడుతుంది సీరియస్లీ ప్రేతకళ కనపడుతుంది మొహాన కళ లేదు నవ్వు లేదు లండన్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చాలా డల్గా ఉంటున్నావు మరి రాత్రిపూట నిద్ర పోకుండా ఏం చేస్తున్నావో ఏ దెయ్యాలతో మాట్లాడుతున్నావో ఒకసారి చూసుకో పద్దాక దెయ్యాలతోటి భూతాలతోటి ఆత్మలతోటి మాట్లాడకుండా అప్పుడప్పుడన్నా జనాలతోటి కూడా మాట్లాడుతూ ఉండు ఎవరైతే గ్రామ స్థాయిలో నీ జెండా మోసారో వాళ్ళందరితోటి నేను సమావేశం అవుతానని చెప్పి సంవత్సరంన్నర క్రితం చెప్పినట్టు నాకు గుర్తు మరి ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరితో సమావేశం అయ్యావో ఇప్పటిదాకా బయటికి రాలేదు ఏవో కొన్ని వచ్చినాయి 175 నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నాయకులు నీ జెండా 10 సంవత్సరాలు మోసి నీ అధికారం కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పనిచేశారు వాళ్ళు కూడా ఈరోజు నిన్ను గ్రామ స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నువ్వు వేసే దొంగ నాటకాలు నువ్వు చదివే స్క్రిప్ట్లు థూ అని వాళ్ళే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దొంగ నాటకాలు పక్కన పెట్టి నంగి వేషాలు పక్కన పెట్టి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసావు కదా 14 రోజులు రిమాండ్కి పంపావు కదా నువ్వు పొర్లి దొర్లాడిన అవినీతి బురదను ఆయన మీద చల్లటానికి ట్రై చేసావు కానీ చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు వచ్చింది ఏ రోజు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడని న్యూట్రల్ పీపుల్ కూడా ఈరోజు నువ్వు చేసింది తప్పు నువ్వు దరిద్రుడివి
నువ్వు కేవలం కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా జైలుకు పంపావు తప్పితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఏం చేశాడో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడో కంపెనీలను ఏ విధంగా తెచ్చాడో ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చాడో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కావచ్చు 1995 నుంచి 2004 వరకు ఆయనతోటి పనిచేసి ఆయనతోటి కాస్తో కూస్తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రోడ్డు మీదకు వచ్చి నీ యొక్క నిరంకుశత్వాన్ని నీ యొక్క కక్షపూరిత రాజకీయాల్ని నీ యొక్క అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని 1000 సార్లు చెప్పినా కూడా నీ ముడ్డి కింద ఉన్న 31 కేసుల సంగతి చూసుకోరా బై అని జనాలు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా నువ్వు ఎలాగూ 10 సీట్ల కంటే ఎక్కువ నీకు ఫట్టమని వచ్చే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో లేవు నీ పని అయిపోయింది జగన్ రెడ్డి నువ్వు జీవితంలో చెయ్యకూడని తప్పు చేసావు దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోయావు పూర్తిగా నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు ప్రజావేదిక కోల్చడంతో మొదలైంది నీ నాశనం అయ్యే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అన్యాయంగా పెట్టడంతో నీ యొక్క వినాశనం ప్రక్రియ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది యువర్ ఎండ్ అంతే 2024 నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ తప్పు చేయని కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు 2024 నుంచి ఆయన ఏంటో నీకు చూపిస్తాడు ఆయన చూపించినా చూపించకపోయినా కింద కార్యకర్తలు నీ నాయకులే నిన్ను తువ్వా నూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ నువ్వే అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంకొకసారి రాష్ట్రానికి పట్టిన దరిద్రం రాష్ట్రానికి పట్టిన మెయిన్ విఘ్నం నాశనం అయిపోవాలని తొందరగా ఆయన అండమాన్కో తిహార్కో వెళ్ళాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని కోరుకుంటూ అందరికీ నమస్కారం.